ఇసుకపై ఏపీలో రాజకీయం రాజుకుంది. ఇసుకపై సర్కార్ విధానం సరిగ్గా లేదంటూ ప్రతిపక్షాలు రచ్చకెక్కాయి. ఇసుక కోసం వామపక్షాలు ధర్నాకు దిగితే రేపు టీడీపీ జాతీయ కార్యదర్శి లోకేష్ గుంటూరులో ధర్నాకు సిద్ధమయ్యారు. అయితే ప్రభుత్వంపై రాబందుల్లా రాళ్లు వేస్తున్నారంటూ సర్కార్ ఘాటుగా రియాక్ట్ అయింది. గత ప్రభుత్వం దోచుకుని ఇసుక విధానానికి రిపేర్ చేస్తున్నామన్నారు సీఎం జగన్. ఇసుకపై ఏపీలో దుమారం కొనసాగుతోంది. సర్కార్ విధానం వల్ల ఇసుక తవ్వకాల్లో ఆలస్యం జరుగుతోందంటూ ప్రతిపక్షాలు రొట్టెక్కాయి. ఇసుక కొరత వల్ల నిర్మాణ రంగం కుదేలేదంటూ సిపిఐ ధర్నాలకు దిగింది. భవన నిర్మాణ రంగంలో పనులు దొరక కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడ్డారంటూ రోడ్డెక్కింది సిపిఐ. ఇసుక లభించినందువల్ల ఒక్క ఆంధ్ర రాష్ట్రంలో పదుల సంఖ్యలో కార్మికులు ఆత్మహత్యలు పాల్పడతా ఉన్నారు. ఒక్క గుంటూరు జిల్లాలోనే 5 మంది కార్మికులు ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. దీనికి ప్రభుత్వమే బాధ్యత వహించాలి. ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలకు 10 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఇవ్వాలని కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఎవరైతే భవన నిర్మాణ కార్మికులు గత 5 మాసాలుగా ఇవాళ ఉపాధి కోల్పోయారో, పనులు కోల్పోయారో, వారి కుటుంబాలకు 20,000 రూపాయల వృత్తి చెల్లించాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇదిలా ఉంటే ఇటు టీడీపీ కూడా ఇసుక కొరత అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని నిర్ణయించింది. ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ బుధవారం గుంటూరులో కలెక్టరేట్ ఎదుట దీక్షకు సిద్ధమయ్యారు. ఇసుక కొరతకు సర్కార్ విధానాలే కారణమంటున్న టీడీపీ నేతలు రేపు లోకేష్ ఒకరోజు దీక్షను సక్సెస్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఇటు ప్రభుత్వం మాత్రం ఇప్పటికే ఇసుకపై స్పష్టత ఇచ్చింది. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు కోట్ల రూపాయల విలువైన ఇసుకను దోచుకున్నారని, ఇప్పుడు ఆ దోపిడీ విధానానికి రిపేర్ చేస్తున్నామని అన్నారు సీఎం జగన్. ఇసుక కొరత పంపిణీపై కలెక్టర్లు, ఎస్పీలతో సమీక్ష నిర్వహించిన జగన్ ప్రభుత్వంపై టీడీపీ నేతలు రాబందుల్లా రాళ్లేస్తున్నారని మండిపడ్డారు. వరదల కారణంగా ఇసుక తవ్వకాల్లో ఆలస్యం జరిగిందని, ఇసుక వారోత్సవాలు నిర్వహించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇసుక కొరత వల్ల ఇబ్బందులు పడుతున్న కార్మికులకు తవ్వకాల పనుల ద్వారా ఉపాధి కల్పించాలని సూచించారు వైఎస్ జగన్. అయితే ఇసుక దోపిడీకి కారకుడైన లోకేష్ ఇప్పుడు ఇసుక కోసమే దీక్ష చేయడం విడ్డూరంగా ఉందంటోంది వైసీపీ. ఇవాళ ఇసుక గురించి మీరేం మాట్లాడతారు? అసలు ఇసుకనే పదాన్ని నైతికంగా ఉచ్చరించే హక్కు తెలుగుదేశం నాయకులకు ఉందా? లోకేష్ బాబు గారికి ఉందా అని అడుగుతా ఉన్నా. నీ నాయకత్వంలోనే బాబు ఈ రాష్ట్రంలో కోట్లాది రూపాయల ఇసుక దోపిడీ పేరుతో నీకు అనుంగులుగా ఉన్నటువంటి, నీకు వత్తాసు పలికినటువంటి వాళ్ళందరికీ కూడా దోచిపెట్టావే, దానిలో వాటాలు తీసుకున్నారే, నువ్వు చేసినటువంటి నిర్వాహకం ద్వారా గ్రీన్ ట్రిబ్యునల్ 100 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఫైన్ విధించినటువంటి పరిస్థితులు కూడా మనం చూసావే. ఏది ఏమైనా ఇసుకపై ఏపీలో కొత్త పొలిటికల్ వారికి తెరతీసినట్టే కనిపిస్తోంది. ఇసుకపై సర్కార్ని ఇరికించాలని టీడీపీ ప్రయత్నిస్తుంటే ప్రజలకు మేలు చేసేందుకు విధానాలను మారుస్తున్నామని ప్రభుత్వం సమాధానం చెబుతోంది. దీంతో ఇసుక యుద్ధం మొదలైంది.